స్ట్రగుల్ అంతా అలా అర్నింగ్ మనీ మీద పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ఒక ఒక ఫీల్డ్లో అర్న్ చేసిన దాన్ని ఇంకో చోట లగ్జరీ కోసమే కదండి వి అర్న్ మనీ. సో బయట కష్టపడి అర్న్ చేసుకున్నాను, సినిమాలో లగ్జరీగా ఉండాలనుకున్నాను నేను. ఓకే, ఏం కోసం? అదే అదే డెఫినెట్గా స్ట్రగుల్. స్ట్రగుల్ అంటే మీకు చెప్పాను ఈ ప్రాసెస్లో పొద్దున్నే 5 లేయాలి. పాండియన్ మాస్టర్ గారు అని చెప్పి చెన్నైలో ఉంటారు, 80-90% ఆఫ్ ద తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోస్ విజయ్ అజిత్ దగ్గర నుంచి ఈ రోజు ఉన్న హీరోస్ వరకు పాండియన్ మాస్టర్ గారే గురు. ఫైట్ స్టంట్స్ అన్ని నేర్పిన దాంట్లో. అందులో మా గల్లా జయదేవ్ బావు గారు వాళ్ళ సన్ అశోక్ గల్లా అక్కడ ట్రైనింగ్కి వెళ్తున్నారు. నేనేమనుకునేవాడిని అంటే అశోక్ వెళ్తే ది బెస్ట్ ప్లేస్కి వెళ్తాడు కదా, సో నేను అక్కడికి వెళ్తే నాకు కూడా బెస్ట్ వస్తుంది కదా. సో ఇన్స్పైరింగ్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు. నేను లేకపోతే వాళ్ళు చూసి 5 లేయాలి లెగాలి ఇట్లన్నీ నేర్చుకోవచ్చు చేయొచ్చు కదా అనేసి అశోక్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్దాం మనం కూడా ప్రాక్టీస్ చేద్దాం అన్న ఉద్దేశంతో నేను యాక్చువల్లీ చెన్నై వెళ్ళాను. నిజంగా ఫస్ట్ మీరు అన్న కష్టం అంతా ఎక్కడుందంటే నాకు సినిమా ఇండస్ట్రీలో ఏం కష్టం ఏం పడింది ఏం లేదండి. నిజానికి నేను కష్టపడేదంతా ఇవే 5 లెగాలి వెళ్ళాలి స్టంట్స్ జిమ్నాస్టిక్స్ చాలా కష్టం అనిపించేది. ఎప్పుడు నేను వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళాలి క్రికెట్ ఆడాలి, క్రికెట్ ఆడను నేను ఫుట్బాల్ ఆడను ఏం లేదు. ఎంతసేపు ఐ స్టే అట్ హోమ్, ఇంట్లో ఉండడానికే ఇష్టపడతా. 15-20 డేస్ ఎక్కడ బయట వెళ్ళకుండా ఇంట్లో ఉంటాను నేను, ఐ ఫీల్ హ్యాపీ. సో అలాంటి వాడు బయట లివే నా స్ట్రగుల్. నిజానికి మీరు నేను ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్లో మీకు నాకు షార్ట్ ఫిల్మ్ నేను చేయాలనుకున్నా చేశా. సో ఐ గాట్ ఆఫర్, అది స్ట్రగుల్ ఏం లేదు. నిజానికి స్ట్రగుల్ అంతా ఇదే సినిమా డిలే అవ్వడము, వాటిని సినిమా చేసి కాపీ పెట్టుకొని ఇంట్లో 6 మంత్స్ అయింది 1 ఇయర్ అయింది ఇంకా రిలీజ్ అవ్వలేదు అంటారు చూసారు, అదే స్ట్రగుల్ నేను ఫీల్ అయ్యింది చెప్తున్నాను. అదర్వైజ్ ఆఫీసులు చుట్టూ వెళ్ళాను తిరిగాను వాళ్ళు నన్ను చీకొట్టారు అలాంటి ఎపిసోడ్లు ఏం నా లైఫ్లో జరగలేదు. నేను ఫీల్ అయిందంతా ఇవే చేసి పెట్టుకున్న సినిమాలు త్వరగా రిలీజ్ చేయకపోయింది అంటే అంతేనా? కరోనా రెండు సినిమాలు కరోనానే. ఏమన్నా డిప్రెస్ అయ్యారా బాగా? ఏం అంటే డిప్రెస్ అయితే అందరిలాగే డిప్రెస్ అయ్యి ఏం చేయాలో అదే చేసేవాడిని. ఒక ఒక పీరియడ్ ఆఫ్ టైంలో అంటే ముందే మీరు ఎర్లీగా ప్రమోషన్ స్టార్ట్ చేశారు అప్పుడేమో పీక్స్ లో ఐ మీన్ ఇదే రిలీజ్ చేసిన తర్వాత ఎర్లీగా మేము సాంగ్ ఒక్కటే రిలీజ్ చేశాము. సో అన్ని వ్యూస్ వచ్చినప్పుడు పార్ట్ ఆఫ్ ప్రమోషన్ నిజంగా. అది ఏంటంటే లాక్డౌన్ ఇచ్చేశారు అది ఆ దూరం కరిగిన ఆ ప్యాటర్న్లో ఉంటారు లవర్స్, సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు కదా అనే ఆలోచనతో సాంగ్ రిలీజ్ చేశారు. ఇట్స్ నాట్ ప్రమోషన్. ప్రమోషన్ అంటూ మేము వెళ్ళింది ఏంటంటే ఈ ఒక 2 మంత్స్ బ్యాక్ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాం. దట్స్ వేర్ వీ స్టార్టెడ్ యాజ్ ఎ ఫస్ట్ స్టెప్. అది చేసాం, మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టాము చెప్పాము, వీ డిడ్ సో మెనీ ఇంటర్వ్యూస్ ఫర్ ఆల్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ దెన్ ఫర్ ఆల్ టీవీ న్యూస్ ఛానల్స్. దిస్ హౌ వీ స్టార్టెడ్ అండ్ దిస్ హ్యాపెన్ ఫ్రమ్ లాస్ట్ 1 మంత్ ఓన్లీ. సాంగ్ రిలీజ్ చేసాము అది ఎప్పుడో చేసాము అంటే అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నాం. ఎందుకు ఈ టైం మనం తీసుకుంటే రీచ్ ఉంటుంది కదా మన సాంగ్కి. శిక్షణ మేము విన్నాం కదా పాట, విన్నాము లిరిక్స్ చూసాము అంతా మంచిగా ఉన్నాయి. సో వెళ్తుంది అని కాన్ఫిడెంట్తో సాంగ్ వదిలాము. ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ప్రమోషన్. ప్రమోషన్ వీ స్టార్టెడ్ రీసెంట్లీ. ఇంకా స్టోరీ క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఏంటి, మీరు టీచర్ అని విన్నాము, ఎలా ఉండబోతోంది మీ క్యారెక్టర్ అందులో? సో తను ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ బిఫోర్ తను ఎక్కడికైనా వెళ్ళాడంటే ఆ స్కూల్లో పిల్లలు స్కూల్కి రారు కదండి చెన్నై విలేజెస్లో, వాళ్ళందరినీ అక్కడ దాకా తీసుకురావడము, ఆ పిల్లల్ని మోటివేట్ చేయాలి. ఆ పిల్లల్ని మోటివేట్ స్కూల్ దాకా తీసుకొని చదివించక ముందు వాళ్ళ పేరెంట్స్ని మోటివేట్ చేయాలి. చదువు వస్తే చదివిస్తే మాకేమొస్తుంది, ఆడ రోజుకి పనికి వెళ్తే 100 రూపాయలు వస్తుంది 200 వస్తాయి మా కూలి మిగులుతుంది కదా, ఇలా ఉంటుంది ప్యాటర్న్ కొన్ని విలేజెస్లో. వాళ్ళందరినీ మార్చగలిగే లాంటి ఒక క్యారెక్టర్ చేసిన అతను. అలాంటి క్యారెక్టర్ ఏ ఊరికి వెళ్ళినా కానీ అదే పని చేస్తుంటాడు. ఓకే, ఏ ఊరికి వెళ్ళినా పని చేస్తుంటాడు. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఇక్కడ ఏం జరిగింది జట్టీలో ఏం జరిగింది అంటే, సో ఒక ఫాదర్ అండ్ మీ ట్రైలర్లో చూసే ఉంటారు ఆల్రెడీ, ఒక ఫాదర్కి డాటర్కి ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఎందుకు ఆ ఫాదర్ ఒక డ్రీమ్ ఉంది ఆ జట్టి, సో ఆ తేలేకపోతున్నాడు ఆయన మదన పడుతుంటాడు. ఆ డాటర్ ఏం చేసింది, సో ఎక్కడి నుంచో వచ్చిన హీరో ఆ ఊర్లో ఆ పిల్లల్ని స్కూల్కి తీసుకురావాలని 20 మంది ఉన్న ఇద్దరున్న స్కూల్ని 200 మంది దాకా స్టూడెంట్స్ తీసుకొస్తాడు. తర్వాత ఏం చేశాడు, ఈ జాబ్ ఆయన జాబ్ ఫినిష్ అయిపోయింది, దెన్ ఆ ఊర్లో సమస్య తెలుసుకుందాం అనుకున్నాడు. అండ్ దెన్ హీ గాట్ ఇట్ యాజ్ జట్టి ఈజ్ దర్ ఇష్యూ. సో వాళ్ళ ఫాదర్ది అది డ్రీము, ఏదన్నా చేస్తే బాగుంది హీరోయిన్,
ఎక్కడి నుంచో వచ్చిన అతను ఎప్పుడు ఏ ఇష్యూ ఉన్నా సాల్వ్ చేయడానికి ఒక హీరో. సో తను ఏం చేశాడు, ఆ సమస్యకి ఎలా హెల్ప్ చేశాడు. అప్పుడు ఆ హీరోయిన్ ఇప్పుడు వాళ్ళ నాన్న కోసం చేశారనుకోండి, ఏ అమ్మాయి అయినా అతన్ని లైక్ చేస్తుంది జనరల్గా. సో ఆ లైకింగే లవ్గా ఎలా కన్వర్ట్ అయింది, వాళ్ళ మధ్యలో ఏంటి అది. ఓ టూ మచ్ లవ్ ఏముండదండి, డీసెంట్ లవ్, ఒక డెకరం మెయింటైన్ చేసి ఎంతవరకు ఉండాలో అంత లవ్. యా సో ఇప్పుడు హీరోయిన్ గారు తెలుసు నందిత శ్వేత, సో తను సీనియర్ కదా, ఏం వర్క్ చేయడానికి ఎలా అనిపించింది అంటే ఆల్మోస్ట్ అంతా పెద్దవాళ్లే ఉన్నారు. అవునండి అవునండి. సో ఎలా ఉండింది ర్యాప్, ఎలా ఉండింది చేసే ఆవిడ? యాక్చువల్గా సినిమా ఒప్పుకోక ముందు నా ఫొటోస్ పంపారు ఆవిడకి. అంటే నేను అన్నట్లు అందరు ఆర్టిస్టులు అందరు సెలెక్ట్ చేసుకున్నారు, అంటే ఇంక్లూడింగ్ మీ, నేను సెలెక్ట్ అయిన తర్వాత ఎలా అందులో అనుకున్నారు. ఆ తర్వాత మా ప్రొడ్యూసర్ గారు డే వన్ ఒక మాట అన్నారు అన్నమాట. ఓకే,